చూడండి. ఇదిగోండి డాక్టర్. కంగ్రాచులేషన్స్ రాధ, నా మర్యాద నిలబెట్టావు. నూటికో కోటికో ఏ ఒక్కరి మీదనో నువ్వు చేసిన ట్రీట్మెంట్ పనిచేస్తుంది. అసలు నీకు ఆలోచన ఎలా వచ్చింది? ఒకప్పుడు నా స్నేహితురాల తల్లి ఒక హాస్పిటల్ లో నర్స్ గా పనిచేస్తుండేది. ఇలాంటి సమయాల్లో హృదయ స్పందన కలిగిస్తే మళ్ళీ బ్రతకొచ్చని ఆవిడ చెప్పిన మాట ఇప్పుడు గుర్తుకొచ్చింది డాక్టర్. ఏమైనా ఆయన అదృష్టవంతుడు డాక్టర్. ఈయన భార్య షీల్ బి ఆల్ రైట్, శ్రోత పడిపోయారు. కమ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రాధమ్మ. లోపలికి రామ్మా. నీ దయ వల్ల మళ్ళీ సూర్యోదయం చూడగలుగుతున్నానమ్మా. మీరు పెద్దవారు, దండం పెట్టకూడదు. పెద్దవాడినేనమ్మా, కానీ నువ్వు దేవత అమ్మా. నాకు పునర్జన్మను ప్రసాదించిన దేవత అమ్మా. తల్లి రుణం తీర్చుకోవచ్చు, తండ్రి రుణం తీర్చుకోవచ్చు, నీ రుణం ఎలా తీర్చుకోవాలో అర్థం కాకుండా ఉందమ్మా. చూడమ్మా, భగవంతుడు ఈ ప్రపంచంలో ఒక మనిషికి కావలసిన ఆస్తి అంతస్తు అన్ని ఇచ్చాడమ్మా. కానీ నువ్వు అంతరించిపోతున్న ఆయుష్ పెంచి బ్రతికించావమ్మా. నీకేం కావాలో చెప్పమ్మా, నా సర్వస్వం నీకు అర్పిస్తానమ్మా. కన్నబిడ్డల కన్నా ఎక్కువగా చూసుకుంటాను. చెప్పమ్మా, చెప్పు. నాకేమీ వద్దు సార్. మీరేదైనా ఇవ్వగల గొప్పవారని నేను మీకు సేవ చేయలేదు. ఒక మామూలు నర్సుగా నాకు చేతనేది నేను చేశాను. మీ అదృష్టం కొద్దీ మీరు బ్రతికారు. అదే నర్సుగా నేను చెప్పదలుచుకున్నది ఒకటే, మీ మనసుకు ఏ విధమైన ఉద్వేగాన్ని రానివ్వకండి, ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోండి. అమ్మా రాధ. అమ్మా తీసుకో అమ్మా. అన్ని ఐశ్వర్యాలని మించింది ఐదుతం. ఏది కాదన్నా, ఏ ఆడది దీన్ని కాదనలేదు, కాదనకూడదు. అలాగేనమ్మా. పసుపు కుంకుమలకున్న విలువ, మాంగళ్య బంధానికున్న మహిమ నాకు తెలుసు. తీసుకుంటారమ్మా, తీసుకుంటాను. అమ్మా ఏమిటి పని, అపచారం? కాదమ్మా, ఆరాధన. ఈ మూడు ముళ్ళ బంధం ఏర్పడ్డ నాటి నుంచి అది కలకాలం నిలవాలని ఏ తల్లికి నోములు నోచాను. ఈ మాంగళ్యం కళకళలాడుతూ ఉండాలని ఏ దేవతను ఆరాధించాను. ఆ తల్లే నీ రూపంలో వచ్చి తెగిపోయిన బంధాన్ని జారిపోకుండా తిరిగి ముడివేసిందమ్మా. వెళ్ళమ్మా, కన్నుల పండుగగా దీన్ని కట్టుకుని కనపడు. అయ్యో, మీరు లేచొచ్చారేమిటండి? నేను తీర్చుకోలేని రుణం నువ్వు తీర్చుకున్నావు చెంత. లేదండి, ఆ అమ్మాయి రుణం ఇంతటితో తీరేది కాదు. బంగారు తల్లెల్లే ఉన్నావమ్మా. ఏది, ఒకసారి అటు తిరుగు. అమ్మా ఇది ఇదేమిటమ్మా? మా ముచ్చటమ్మా. అది కాదమ్మా, నాకు నీలాంటి ఆడపిల్ల లేని కొరత ఇలా తీర్చుకుంటున్నానమ్మా. నీకు అమ్మ అనిపించుకునే అర్హత నాకు లేదంటే చెప్పు. అంత మాట అనకమ్మా. ఇంతకాలం మా అమ్మని కనీసం ఫోటోలో చూసుకునే భాగ్యం కూడా నాకు లేకపోయింది. ఇప్పుడు అది మీలో చూసుకుంటున్నానమ్మా. పసుపు కుంకాలతో నూరేళ్ళు చల్లగా వరదిల్లు తల్లి. వెళ్ళొస్తానమ్మా. అలాగే. నిజంగా మీకు ఇలాంటి సిస్టర్? నో, ఐ మీన్ అంతకంటే ఎక్కువ. రాధ మా నర్సింగ్ హోమ్ లో ఉండడం నిజంగా మా అదృష్టం.